నమస్కారం. వెల్కమ్ టు సిక్స్ టీవీ డాక్టర్స్ మీట్. ఈ కాలంలో ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కీళ్ళ నొప్పులతో ఎముకల నొప్పులతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి ఆ నొప్పులకు మనం కొంచెమైనా సలహాలు తీసుకున్నాం కదా. సో ఈ వృత్తిలో స్పెషలిస్ట్ అయిన సుకుమార్ గారు ఎంఎస్సీ కంప్లీట్ చేసి మరియు చైర్మన్ ఆఫ్ సాయి సుధా హాస్పిటల్స్, అంతేకాకుండా పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి వ్యవహరించి బర్డ్ హాస్పిటల్లో, రూయ హాస్పిటల్లో పనిచేశారు. సో ఆయన దగ్గర మనం మరికొన్ని సలహాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు ఈ స్థాయిలో నిల్చోవడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, సో మీ ఎక్స్పీరియన్సెస్ మాకు కొన్ని చెప్పగలరా? ముఖ్యంగా నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మొదటి నుంచి మా ఫ్యామిలీలో ఎక్కువ మంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నందువల్ల నేను కూడా ఒక డాక్టర్ని కావాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ దిశగానే నేను నా కృషి చేసినందువల్ల తిరుపతిలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత మా క్లాస్మేట్ డాక్టర్ శ్రీధరన్ కంటి డాక్టర్ పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఇక్కడే ఎంఎస్ఆర్తో మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి పాండిచేరిలో జిప్మర్లో డిఎన్జి చేశాను. తర్వాత మళ్ళీ బర్డ్ హాస్పిటల్ ఎంఎస్ఆర్తో అయిన తర్వాత ముఖ్యంగా బర్డ్ హాస్పిటల్లో కొంతకాలం, మరియు రూయ హాస్పిటల్లో ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 12 సంవత్సరాలు సర్వీస్ చేశాను. తర్వాత మా సొంతగా శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాను. సుమారుగా 11 సంవత్సరాలు అయింది. ఆ హాస్పిటల్లో మొదలుపెట్టినప్పుడు అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా సుమారు ఇప్పటి వరకు పేదలకు, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి సుమారు 20,000 మందికి ఉచితంగా ఆపరేషన్లు, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్ నిర్వహించాము. అంతేకాకుండా చిత్తూరు, కడప, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో సుమారుగా 1,000 క్యాంపుల దాకా ఉచితంగా నిర్వహించి అందరికీ, ప్రజలకి ఎముకలకు సంబంధించిన వ్యాధుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము. ఇప్పుడు కూడా నాతోటి మా టీం డాక్టర్లు కొంతమంది ఇన్హౌస్ డాక్టర్లుగా ఉండి ఆ సర్వీసెస్ కొనసాగిస్తున్నాము. అంతేకాకుండా మా మిసెస్ డాక్టర్ అయినందువల్ల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం, కంటి క్యాంపులు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నాము. సార్, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సాయి సుధా అనేది మీ మిసెస్ నేమ్ అని తెలుస్తుంది. సో మీ విజయం వెనకాల మీ భార్య గారి ప్రోత్సాహం ఎంత ఉందంటారు? తప్పకుండా ప్రోత్సాహం ఉంది. ఆమె సర్వీస్ మోటోతో ఉన్నందువల్ల హాస్పిటల్స్ మొదలుపెట్టాము. అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ పేరు మీద కూడా రాఘవ ఫౌండేషన్ అని స్థాపించి వయోవృద్ధులు ఉచితంగా పరీక్షలు చేయడం, ప్రతి నెల కంటేజాలు ఇవ్వడం, అవి కూడా చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. మీరు ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నారు సార్? నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్ వృత్తిలో ఉన్నాను. నాతో పాటు మా స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ చేసుకుని వాళ్ళ సహకారంతో ఈ హాస్పిటల్ నేను నడుపుతాను. ముందుగా మీరు ఈ సాయి సుధా హాస్పిటల్ అనేది ఏ ఉద్దేశంతో పెట్టారు తిరుపతిలో? మొదట మామూలుగా చిన్న ఓపీ క్లినిక్ స్టార్ట్ చేశాను. తర్వాత చిన్న హాస్పిటల్లో కొంతమందికి సర్వీస్ చేద్దామని మొదలుపెట్టినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత సడన్గా ఆ ఇంటిని కూడా హాస్పిటల్గా మార్చేసి ఎక్కువ మందికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ని ఇప్పుడు సుమారుగా 70 పడకలతో ఆసుపత్రి నిర్వహిస్తున్నాయి. సార్, అంతేకాకుండా మరి ఈ కాలంలో చిన్నపిల్లలకి ఈజీగా కీళ్ళ నొప్పులు కావచ్చు, ఎముకల నొప్పులు కావచ్చు, ప్రతి ఒక్కరు వీటితోనే బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చే నొప్పుల గురించి చెప్పగలరా? మేము ముఖ్యంగా ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో చూసేటివి ముందు చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులు, మధ్య వయస్కులకు వచ్చే వ్యాధులు అంటే యువకులకి, మూడోది వయసు మళ్ళిన వాళ్ళకి వచ్చే వ్యాధులను ఎక్కువ చూస్తుంటాం. చిన్నపిల్లల్లో మామూలుగా మనం సాధారణంగా ఎక్కువగా చూసేది పుట్టుకతోనే కాళ్ళు వంకర్లు, క్లబ్ ఫుట్ అంటారు, అటువంటి వ్యాధి ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళకి సరి చేయడం ఒకటి. రెండోది చిన్నపిల్లల్లోనే సెరిబ్రల్ పాల్సీ అంటే డెలివరీ కొంచెం డిలే అయినప్పుడు మెదడుకి రక్తప్రసరణ జరిగినందువల్ల సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి వస్తుంది. వాళ్ళకు కూడా మెంటల్ రిటార్డేషన్ ప్లస్ కీళ్ళు ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి వచ్చే వ్యాధులు కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. అంతేకాకుండా చిన్నపిల్లల్లో కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి, వాటికి మా ముందు వ్యాధి నిర్ధారణ చేసి దానికి సరైన
హాస్పిటల్ పంపించి వాటికి ట్రీట్మెంట్. సార్ చిన్నప్పుడే క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణాలు చెప్పగలరా? క్యాన్సర్ వ్యాధి అనేదానికి ఇడియోపతిక్ అంటారు, ఒక కారణం అంటే చెప్పలేము. కొన్ని వ్యాధులు మాత్రం ఊసి పారంపరంగా వస్తాయి, అంటే మల్టిపుల్ ఎన్కంటర్మెటాసిస్ అనేటివి. మిగతావి మాత్రం కారణం లేకుండానే మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా ఆస్ట్రోజెనిక్ సార్కోమా, లేకపోతే ఎవింగ్ సార్కోమా, లేకపోతే బ్లడ్ క్యాన్సర్ అనేటి చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ప్రాణాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అవి కనిపెట్టడానికి గల టెస్టుల గురించి చెప్పగలరా? మామూలుగా వాళ్ళు పేరెంట్స్ బాబు నొప్పితోనూ వచ్చినప్పుడు, జ్వరంతోనూ వచ్చినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆ వాపు దాన్ని బట్టి బయాప్సీ అనే పరీక్ష చేస్తాం. ఎఫ్ఎన్ఏసీ కానీ లేకపోతే ఓపెన్ బయాప్సీ చేసినప్పుడు దాంట్లో వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నిర్ధారిస్తాం. సార్ మరి ఇప్పుడు యువకుల్లో చూస్తే కనుక ప్రతి ఒక్కరు బైక్ రైడ్స్ వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంది. మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతసేపట్లో రాగానే మీరు వ్యాధి నిర్ధారణ చేయగలరు? అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఉండే ప్రజెంట్ యూత్ ఎక్కువ మంది టూ వీలర్స్ వాడతారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, అది వేగంగా పోవడం, ఆగుతుదాగా పోవడం వల్ల, లేకపోతే ఆగి ఉండే లారీని గుద్దేయడం వల్ల ఎక్కువగా మేము ప్రమాదాలు చూస్తాము. అంతేకాకుండా కొన్నిసార్లు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఎక్కువ మంది డ్రైవ్ చేయడం, పార్టీలకు వెళ్ళి బయట వచ్చేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ చూస్తాము. అంతేకాకుండా కొన్నిసార్లు మేజర్ యాక్సిడెంట్స్, ఒక బస్సులు గుద్దుకోవడం కానీ, ఆటోని బస్సులు గుద్దుకోవడం కానీ, అంటే మేజర్ డిసాస్టర్స్ జరిగి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. ఇప్పుడు వచ్చే యాక్సిడెంట్లో ముఖ్యంగా ఇంతకుముందు యాక్సిడెంట్కి తేడా ఏంటంటే, ఇప్పుడు హై వెలాసిటీ ట్రావెల్ అంటారు. ఇప్పుడు బైక్లో వాళ్ళు పోయేటప్పుడు స్పీడు మినిమం 100 కిలోమీటర్ స్పీడ్లో పోతూ ఉంటారు. ఆ స్పీడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఒక కాళ్ళు ఎముకలు ఎరగడమే కాకుండా తలకి దెబ్బలు తగ్గడం, ఊపిరితిత్తుల్లో దెబ్బలు తగ్గడం, కడుపులో దెబ్బలు తగ్గడం, అటువంటి బాడీ ట్రామా అంటారు. అటువంటి కేసులు అధికంగా చూస్తూ ఉంటాము. అంతేకాకుండా కాళ్ళు విరగడమే కాకుండా కాళ్ళు రక్తం చించుకుంటూ బయటకు వచ్చినందువల్ల కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటారు, అటువంటివి కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. అది అదే కాకుండా ముఖ్యంగా ఈ యువకులు వాళ్ళల్లో యాండింగ్ మెంబర్ అయి ఉంటుంది, ఆ ఫ్యామిలీ మొత్తము ఈ దీనివల్ల ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు మనకి చాలా వరకు సౌకర్యాల్లో 108 అంబులెన్స్ వాళ్ళ సౌకర్యంతో ఇమీడియట్గా వాళ్ళని అక్కడ చేర్పించి హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. ఆ కాంపౌండ్ ఇంజరీస్కి అదే రోజు ఆపరేషన్ చేసేస్తాము. మామూలుగా కొంచెం క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ రక్తం లేని వాటి అవసరాన్ని బట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి అందరూ డాక్టర్ల సలహాలు తీసుకొని, మొత్తం డాక్టర్లు, ఇతర జబ్బులు ఉండే డాక్టర్లు సలహాలు తీసుకొని సురక్షితంగా ఆపరేషన్ చేయడం అనేది ఉద్దేశం. సార్ మీరు ఇంత ఫ్రాక్చర్స్ గురించి చెప్పారు కాబట్టి ఫ్రాక్చర్స్లో ఉన్న భేదాలు చెప్పగలరా? ఫ్రాక్చర్స్ మామూలుగా ముఖ్యంగా మనం చిన్నపిల్లలు అయితే చాలా చిన్న గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటారు. అవి ఎముకలు చిట్లుతాయి, కొంచెం వంగుతాయి. 5 సంవత్సరాల లోపల వాళ్ళకి అసలు ఆపరేషనే అవసరం ఉండదు. వాళ్ళకి చిన్న కట్టు కట్టినట్లయితే ఒక 4 నుంచి 6 వారాల్లో అతుక్కుపోతుంది ప్లాస్టర్ పారేసి. కాకపోతే మేము గమనించే ప్రాక్టీస్లో తల్లిదండ్రులు ఆ వంకర ఉండేదాని గురించి చాలా ఆందోళన పడుతుంటారు. చిన్నపిల్లల్లో ఒకసారి ఎముక అతుక్కున్న తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ 1 ఇయర్ లోపల అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. దాన్ని రీమోడలింగ్ అంటారు. దాని గురించి తప్పకుండా తల్లిదండ్రులు అర్థం చేసుకుని కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో 1 ఇయర్ టైం పట్టిద్దాం రీమోడలింగ్కి. ఈ లోపల వాళ్ళు ఆగుతపడి దానికి ఆపరేషన్ చేయమనో లేకపోతే వేరే రాడ్ పెట్టమనో అడుగుతూ ఉంటారు. అటువంటిది అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా చిన్నపిల్లల్లో ఇంకొకటి మోచేతి పైన విరిగే ఎముకుంటుంది, సూప్రాకాండ ఫ్రాక్చర్ అని. అది చాలా ప్రమాదకరంగా ఫ్రాక్చర్. దాంట్లో ఏమవుతుందంటే రక్తనాళాల మీద ఒత్తిడి వచ్చి ఆ చెయ్యికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగింది. ఇటువంటి వాళ్ళు కొంతమంది నాటు వైద్యానికి తీసుకెళ్తారు. అక్కడ టైట్గా బ్యాండేజ్ చేసిన తర్వాత మళ్ళీ చెయ్యి వాక్ తోటి లేకపోతే రక్త ప్రసరణ తగ్గిపోయిన తర్వాత తీసుకొస్తారు. అది చాలా ప్రమాదకరం. అటువంటి వాళ్ళకి ముందుగా రక్త ప్రసరణ ఉందా లేదా చూసి దాన్ని బట్టి ఆపరేషన్ అవసరమైతే చిన్న ఆపరేషన్ చేసి గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ కాకుండా చిన్న వైర్లు వేసి కరెక్ట్ చేసినట్లయితే రిజల్ట్స్ బాగుంటాయి. అంతేకాకుండా ఈ నాటు వైద్యాన్ని వాళ్ళు నమ్ముకోవడం
చాలా పొరపాటు. అక్కడ కొన్నిసార్లు ఎక్స్రే తీయరు, ఫ్రాక్చర్ ఉందా లేదా తెలియదు. మామూలు కట్లు బెండికుడు అటువంటివి బాగానే తగ్గిపోతుంటాయి, కాబట్టి ఆ అపోహతోటి కొంతమంది అట్లా వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇరిగినా కూడా అవి మాలిన్యం అంటే పక్క కత్తుకుంటాయి, దానివల్ల స్టిఫ్నెస్ జాయింట్ మూమెంట్ తగ్గిపోవడం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం లేకపోతే రీఆపరేషన్ అవసరం లాంటిది అవసరం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు ఎక్స్రే తీసుకొని వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన డాక్టర్కి చూపించుకొని మంచి సలహా తీసుకొని లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకొని చికిత్స చేసుకుంటే ఉపయోగం ఉంటుంది.